9440633610. Hypno Health Club and Psychology Center. నమస్కారం. హిప్నో సైకోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారి గత ఫోన్లో కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. నమస్తే. మరి మీరు కూడా మీకున్న ఎటువంటి మానసిక సమస్యనైనా లైవ్ షోకి కాల్ చేసి డాక్టర్ క్రాంత్ గారి గారికి తెలియజేయచ్చు. మరి అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు కూడా మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రెండు కాంటాక్ట్ నెంబర్స్ పైన అలాగే కింద కూడా స్క్రిప్ట్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. 9440633610 అలాగే 9244662704 నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. అలాగే ఇప్పుడు లైవ్ షోలో డాక్టర్ క్రాంత్ గారి గారితో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు డైల్ చేయాల్సిన నెంబర్ 0891-64-68555 నెంబర్ డైల్ చేసి మరి మీకున్న మానసిక సమస్యలు తెలియజేయండి. మానసిక సమస్యలు సాధారణంగా రెండుగా చెప్పుకుంటారు, సైకోటిక్ అండ్ న్యూరోటిక్ అని. అలాగే సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు, అంటే డ్రింకింగ్ కానీ, ఎక్కువ మెడిసిన్స్ వాడడం, దగ్గు మందులు వాడడం, నికోటిన్ నార్కోటిక్ డ్రగ్స్ వాడడం, ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటాం. న్యూరోటిక్ డిజార్డర్లకు ఏమొస్తుందంటే ఈ యాంగ్జైటీ కానీ, ఫోబియాలు కానీ, నరాల బలహీనత, పానిక్ డిజార్డర్, ఇవన్నీ న్యూరోటిక్ డిజార్డర్. సైకోటిక్ డిజార్డర్స్లోకి ఏమొస్తాయంటే మానియా, స్కిజోఫినియా, తర్వాత పిచ్ అంట, అదే సైకోటిక్ డిజార్డర్స్నే పిచ్ అనేవి అన్నది. అంతేగా మానసిక సమస్యలు అన్నీ పిచ్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మానసిక సమస్య అంటే పిచ్ అనుకుంటారు. నాకు కర్బరా భగవంతురా అని తిట్టుకోవడం కూడా మానసిక సమస్య, అదేం పిచ్ కాదు. అది ఎవరు పిచ్చి అలా ఆనందం అన్నట్టుగా అలా అనుకోవడం కూడా ఒక పిచ్చే. పిచ్చి 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 రకరకాల పిచ్చి అన్నట్టుగా భానుమతి పాడింది. సో అంచేత ఏంటంటే టీవీ ఎక్కువ చూడటం పిచ్చి, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకోవడం కూడా ఒక పిచ్చాయి. సో న్యూరోటిక్ డిజార్డర్స్లోకి అవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు 70-80% సమాజంలో ఉంటాయి న్యూరోటిక్. సైకోటిక్ డిజార్డర్స్లో స్కిజోఫ్రెనియా, మానియా, మానిక్ డిప్రెసెస్, పారానాయిడ్ అంటే పిల్లని మొగుడు అనుమానించి, ఇవన్నీ ఒక 1-2% జనాభాలో ఉంటాయి. ఇంక మీరు స్మోకింగ్ డ్రింకింగ్ గుట్కా పాన్ పరాగ జరద మందులకి, డ్రగ్ అడిక్షన్, గంజాయి, ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు కదా, ఈ మధ్య ఎక్కువ పెరిగారు. ఇవేవి కాకుండా ఈటింగ్ డిజార్డర్స్ అని అంటారు. అంటే సన్నబడ్డం కోసం, అందం కోసం విపరీతంగా సన్నపడాలని కోరుకుతోటి, భయంకరమైన కోరుకుతోటి తిండం మానేస్తారు. ఎనరాక్సియా నర్వస అంటారు, అరే బులిమియా నర్వస. వీళ్ళకి వీళ్ళు వాంటింగ్ చేసేసుకుంటారు, వీళ్ళు అది బక్కగా అయిపోతారు. దాంతో ఏ న్యూట్రిషన్స్ లేకుండా, నోరంత స్మెల్ వచ్చేస్తుంది, ఏమీ లేకుండా బక్కగా అయిపోయి చచ్చిపోతారు. సో ఈ మధ్య అందం కోసం కోర్ కాన్సెల్ స్లిమ్ అవ్వడం వేరు, ఇంకా స్లిమ్ పేరుతోటి భోజనం చూస్తే వామిటింగ్, భోజనం చూస్తే పురుగులు కనపడడం, వామిటింగ్ చేసుకుంటాం, ఇవన్నీ జబ్బు అని ఎవరికి తెలియదు. అది మా పిచ్చిమాలకం తిండలేదని ప్రేమ ఎక్కువైపోయి ఇచ్చేస్తారు, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అది ఈటింగ్ డిజార్డర్. ఓవర్ ఈటింగ్, ఒబేసిటీ, ఇప్పుడు ఇదే దాంట్లో బోల్ మంది ఒబేసిటీ గురించి చెప్తున్నారు. అది సైకలాజికల్ రీజన్స్ వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. ముందు ఆ కాజ్గానే తగ్గితే ఈ ఒబేసిటీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా సక్సెస్ బాగా అవుతారు. ఈటింగ్ డిజార్డర్స్లో బాగా తినడం కూడా ఒబేసిటీ, అసలు తినకపోవడం ఎనరాక్సియా నర్వస, బులిమియా నర్వస. అండ్ ఆల్సో పెయిన్ డిజార్డర్స్ అంటాం, సొమాటోఫార్మ్ పెయిన్ డిజార్డర్స్, సొమాటోఫార్మ్ ఎడెక్ డిజార్డర్, సమటాఫామ్ అబ్డామన్ డిజార్డర్, సమటాఫామ్ చెస్ట్ పెయిన్ డిజార్డర్, బాడీ అంతా నొప్పులే. ఈ నొప్పు టాబ్లెట్లకి కంటిన్యూస్గా అలవాటు పడిపోతారు. ఇంకా అది రాకపోతే ఇటు బతకలేడు, పనిచేది. ఇంకేం పని చేస్తుంది అది, పనిచేది అది. అలాగే సొమటైజేషన్ డిజార్డర్ అని ఉంది, అంటే సుమారు ఒక 70-80 లక్షణాల్లో 30 లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అంటే ఒకసారి ఎసిడిటీ, ఒకసారి తలనొప్పి, ఒకసారి ఒళ్ళు నొప్పులు, ఒకసారి గ్యాస్ ప్రాబ్లం, ఇలాగ 31 అంటే అమెరికన్ అప్ప అంటారు, అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లో ఈ 31లో ఏ కొన్ని ఉన్నా సరే సమటైజేషన్ డిజార్డర్ అంటే. వీటికి పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే తప్పించి అది టెంపరీ రిలీఫ్ అంతే, అసలు కాజు వేళ్ళు ఎక్కడ ఉన్నాయి, చెట్టు పైన ఉంది. ఒక ఆకు పీకేయడం అంటే తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేస్తే తలనొప్పి తగ్గింది, ఆకు పీకేసాం రేపు మళ్ళీ ఆకు వచ్చేస్తుందిగా. బట్ రూట్స్ ఆర్ దేర్, వేళ్ళు అక్కడ ఉన్నాయి, ఆ వేళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మనకి సింప్టమ్స్ అది తగ్గుతాయి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాజేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా.
నత్తికి 10-15 డేస్ కోర్స్ ఉంటుందమ్మా అది, దానికి సైకోథెరపీ, బేర్ థెరపీ, పిన్ థెరపీ, తర్వాత స్పీచ్ ట్రైనింగ్, అలాగే స్టామర్ సప్రెసర్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది మా దగ్గర. ఆ ఎక్విప్మెంట్ తోటి ఉంటే మీకు 15 డేస్లో మీకు 70-80% నత్తి తగ్గిపోతుంది. మిగతా 30% కోసం మా దగ్గర రావట్లేదు, ఎందుకంటే టెక్నికల్ అని నేర్తాం కాబట్టి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఏం మెడిసిన్స్ కానీ మొరటి కానీ ఉండవమ్మా, ఒక అలాగా అటువంటివి ఏమి ప్రజెంట్ ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఓన్లీ బ్రెయిన్, వాకల్ కార్డ్స్, లంగ్కి వీటిలన్నిటికీ ఒక డిఫరెంట్ అప్రోచ్లో థెరపీ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ అయితే దాని పేరు స్టామర్ సప్రెసర్ అంటాం. రైట్, బాబుని తీసుకురండి, ఈరోజు ఈవినింగ్ తీసుకొస్తే డెఫినెట్గా మనం చూసి ఏం చేస్తే బాగుంటుందో చెక్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఓకేనండి, అడ్రస్ అల్లూరు సీతారాం రాజు స్టాట్యూట్ దగ్గరలో సీతం ధర. అలాగే 2 కాంటాక్ట్ నెంబర్స్ మరి కింద డిస్ప్లే అవుతుంది, వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9446336100 అలాగే 9246270004 నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్ సార్. హలో. హలో. హలో సార్. నమస్తే అండి, నా పేరు అక్షిత్రం గారు అండి. చెప్పండి సార్. మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. ఫోన్ వైద్య కార్యక్రమం చూస్తున్నాం అండి, క్రాంతి గారి గారిది. ఓకే. మా మేడం, మా అమ్మాయి 9th క్లాస్ 10th క్లాస్ వస్తుంది ఇప్పుడు. ఓకే. మా అమ్మాయి రోజు 4-5 అవర్స్ చదువుతుంది కానీ వెంటనే మర్చిపోతుంది. ఓకే ఓకే. తర్వాత పిల్లలు కుక్కలు బాల్స్ అంటే ఫోన్ అవి చూసినప్పుడు విపరీతంగా భయపడుతుంది. భయపడుతుంది. ఓకే. దాన్ని ఏమంటారు, జూఫోలియా అంటారండి, జూఫోబియా దాని పేరు. ఫోబిక్ డిజార్డర్ లో ఒక టైప్ ఆఫ్ స్పెసిఫిక్ యానిమల్స్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కానీ ఫోబియా అని జూఫోబియా అంటారు. అది అదేం ప్రాబ్లం కాదండి, జూఫోబియా అది తగ్గిపోతుంది. ఆవిడ కొంచెం చిన్నప్పటి నుంచి మనం ఎలాగ టైన్అప్ చేస్తే అలాగ టైన్అప్ అవుతారు కాబట్టి ఆ భయాలకు వాతావరణం ఏదో చిన్నప్పుడు జరుగుంటుంది, అదే కంటిన్యూ అవుతుంది. బాబుని పాపని తీసుకురండి, తగ్గిపోతుంది. అందుచేత అండి, ఇప్పుడు కానీ మీరు తీసుకుంటే 10th క్లాస్కి ఏ ప్రాబ్లం ఉండదు. మైండ్ పవర్, మెమరీ టెక్నిక్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ ఫోబియాకి థెరపీ ఇవ్వాలి. మెమరీ కాన్సన్ట్రేషన్ కోసం, చదివింది గుర్తుండడం కోసం థెరపీ అక్కర్లేదండి. ఓన్లీ మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, స్టడీ టెక్నిక్స్ నేర్చుకుని అమలు జరిపితే షీ విల్ బి ఆల్ రైట్. ఓకే. ఈరోజు ఈవినింగ్ తీసుకురండి. తీసుకురండి. అక్కడ ఫోన్ చేసి కనుక్కోండి, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా రావాలో చెప్తారు. 9246627004. అలాగే వెబ్సైట్ కూడా వెదాదా .in అనే వెబ్సైట్. ఇట్ ఈస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే విదాత మీన్స్ ఈజ్ ఎ క్రియేషన్. మమ్మల్ని ఏమంటారంటే ఆర్కిటెక్ట్, పర్సనాలిటీ ఆర్కిటెక్ట్ అంటారు. ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్ నిర్మిస్తాడు, మేము కూడా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాం కాబట్టి విదాత. అది మా కొడుకు పేరు కూడా. సో క్రాంతి గారు నా పేరే. ప్రపంచంలో అందరికీ కూడా క్రాంతి పంచాలనే ఉద్దేశంతో అది, అది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ థెరపీ సంబంధించినంత కూడా అది. సో రెండు వెబ్సైట్లో ఉంటుంది. అలాగే అది కాకుండా way2ap.com అని, way2 అంటే న్యూమరికల్ 2, ap.com సుమారు ఒక 20-30 తెలుగు ఆర్టికల్స్ నాకు 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి నేను రాసినవి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 16-17 ఆర్టికల్ తెలుగులో ఉన్నారంటే, సుగరు ప్రేమకి కామన్కి తేడా ఏంటి, ప్రేమకి స్నేహానికి తేడా ఏంటి, సుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, మెన్సెస్ రీరెగ్యులేట్ ఏం చేయాలి, ఒక 16-17 ఆర్టికల్స్ ఉంటాయి తెలుగువి. ఇప్పుడు చదివిన ఆర్టికల్స్ మళ్ళీ 3 డేస్ తర్వాత కొత్త వస్తాయి దాంట్లో. way2ap.com. రైట్. పేర్నాయిడ్ అనేది ఎప్పటికీ భార్యను కానీ భర్తను కానీ ఒకరికొకరు అనుమానించడం కానీ, ఒక ఆఫీసులో పలానా వ్యక్తి కారణంగా నేను అనగదొక్కబడ్డాను కాల్. హలో. 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 రైట్. అంటే నన్ను ఎవరో కుట్ర పన్నారంటాం, ఏదైనా బోధనలు పెట్టినప్పుడు దాంట్లో ఏదో కలిపి పెట్టారంటాం, వాళ్ళ వైఫ్ మాట్లాడిన సెల్ ఫోన్స్ మాటమాటికి చెక్ చేసుకోవడం, ఎవరితో మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాను, ఆఖరికి చిన్నపిల్లడితో మాట్లాడినా అనుమానిస్తారు, తాత లాంటి వయసు వాళ్ళతో వచ్చినా అనుమానిస్తారు. భార్యకి కూడా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చిన్నపిల్లతో మాట్లాడడం అనుమానిస్తారు, అమ్మమ్మ లాంటి వాళ్ళతో మాట్లాడినా అనుమానిస్తారు. అలాగే ఆఫీసులో నా మీద కుట్ర పన్నుతున్నారు, ఆ కుట్ర కారణంగానే వెనక పడిపోయాను నేను, వెరీ జమ్ బికాస్ వాడి కారణంగా వాడికి ఎగనిక ఇష్టకి వీళ్ళు కుట్రలు కూడా పన్నచ్చు. నిజం చెప్పాలంటే పాడు పాపాడు చాలా అమ్మాయికుడు. అలాగే ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అనుకుంటారు, ప్రేమ లేదు దోమ లేదు, వాళ్ళ అమ్మ నన్ను అడ్డుకున్నారని చెప్పి వాళ్ళ అమ్మ నన్ను లేపేయాలని కూడా అనిపించవచ్చు. కాల్. హలో. హలో.
హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు తేజీ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. ఏం పేరు అమ్మా? హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు తేజీ అండి. చెప్పండి అమ్మా. నాకు ఏదైనా తొందర చూసినా విన్నా ఇలా మైండ్ లో వస్తుందండి. మీకు ఖాళీగా ఉండుంటారు బాసా? కొంచెం ఖాళీగా ఉంటున్నారా? కొంచెం ఎక్కువ ఖాళీగా ఉంటున్నారా? మరి ఖాళీగా ఉంటే ఐడల్స్ మ్యాన్ బ్రెయిన్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా. మీరు ఏదైనా వ్యాపకం పెట్టుకోండి, ఏదైనా బుక్స్ చదవడం కానీ, ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడం కానీ, క్రాఫ్ట్స్ నేర్చుకోవడం. పీడకల్లు వస్తున్నాయమ్మా? పీడకల్లు వస్తుంటాయి. నిద్ర పడుతుంటుందా మీకు? అంటే మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమో ఒకసారి రండమ్మా. మీరు మీ వారు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మీ హస్బెండ్ అమ్మా? బిజినెస్. ఆ బిజినెస్ వరీస్ మీతో డిస్కస్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్స్ పెరుగుతుంటాయి కదా. ఒకసారి రండమ్మా, మీ వారు మీరు రండి. వస్తే వారం పది రోజుల్లో ప్రాబ్లం తగ్గిపోయేదానికి ఎందుకు అలా బాధపడితే కూర్చోడం? రైట్, గొడ్డతో పోయిందని గొడ్డలొద్దు. రైట్, అడ్రస్ సీతందర్ అల్లూరు సీతారాం గారి స్టాట్యూ దగ్గరలో ఉంది. అలాగే రెండు కాంటాక్ట్ నెంబర్స్ కూడా నోట్ చేసుకోండి, 9246-27004 అలాగే 9440-63610 నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, అవును సార్, మీ పేరు? శర్మ అండి, ఆర్బీకే శర్మ, విశాఖపట్నమే. చెప్పండి సార్, శర్మ గారు. దశరథ మాట్లాడతా? చెప్పండి, మాట్లాడుతున్నా. వాల్యూమ్ తగ్గించండి సార్. దశ గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అవునండి, ఏంటంటే నాకు అర్థం కాదు, మరలా చెప్పండి. శీతాకాలం అండి హైదరాబాద్ లో. ఓకే ఓకే. శైతాన్ వచ్చింది, దెయ్యాలు వస్తున్నాయి, ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నాయని చెప్పి ఆరు చెప్పారు. అంటే ఒక విషయం అండి, ఇవన్నీ కూడా దెయ్యాలు కానీ భూతాలు కానీ లేదుకుంటే చేతపడులు కానీ బాణమద్దులు కానీ ఏవి లేవండి. అదంతా మన భ్రమ. ఎవరైనా సరే పెట్టాలనుకుంటే ఇప్పుడు నా మీద చేతపడి చేసుకోవచ్చు, నా మీద బాణమెత్తం చేసుకోవచ్చు. మీకు వెంట్రుకలు కలితే వెంట్రుకలు ఇస్తాను, రక్తం కలితే రెత్తుకుంటే గోల్డ్ కలితే గోల్డ్ ఇస్తాను. ఒకటి చచ్చిపోవడానికి కానీ లేదనుకుంటే ఒక ఊర్లో మన ఇంటి మీద రాళ్ళు పడతాం అన్నారనుకోండి, ఊరంతా రాళ్ళు పడుతున్నాను దాన్ని మాస్ హిస్టరీ అంటాం. అంటే దీని ఏమంటారంటే పోల్ అండ్ ఎడ్యు అంటారు. పోల్ అండ్ ఎడ్యు అంటే ఒకరికి ఒకరికి ఒకరి ఇంట్లో వినాయకుడు పాలు తాగితే వైజాగ్లో అందరి ఇంట్లో వినాయకుడు పాలు తాగుతారు, అంతే కదా. సో ఇవన్నీ కూడా మాస్ హిస్టీరియా, మాస్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి అనమాట. దీని ఏమంటే సజెస్టబుల్ పర్సనాలిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎవరింట్లోనే సరే మా ఇంట్లో మంచినీళ్ళు తాగిన వెంటనే నాకు వాంతులు వచ్చినా అన్నారనుకోండి, ఆ రోజు మొత్తం ఊరంతకి స్ప్రెడ్ అయిపోయి అందరి ఇళ్ళల్లో మంచినీళ్ళు తాగిన సరే వాంతులు అవుతాయి. సో ఇవన్నీ సైకలాజికల్గా ఉన్న ఒక ఫెనోమెనా అండి. అది ఒక మన మన జ్ఞాన యోగం అంటాం కదా, కొంచెం జ్ఞానాన్ని ఎవేకినింగ్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తే ఈ వేవి రావు. అందుకే ఎడ్యుకేటెడ్కి వేవి రావు, అన్ఎడ్యుకేటెడ్కి ఇల్లిటరేట్కి త్వరగా ప్రలోభానికి గురే సజెస్టబుల్ పర్సనాలిటీస్కి ఈ దెయ్యాలు భూతాలు కనపడతాయండి. ఓకే, ఆ చచ్చిపోవడానికి వేరే కారణాలు ఉంటాయి. కారణాలు ఏంటనేది ఆటోమేటిక్గా మనకి సిబిఐ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అలాగా బయటకు తీసుకొచ్చేస్తారు. ఓకేనండి శర్మ గారు, మంచికి వచ్చిన అడిగారండి, ప్రజలకు ఉపయోగపెట్టుకొచ్చిన. నమస్తే అండి. అదే, సో హిస్టీరియాలో లక్షణాలు అనమాట. హిస్టీరియాలో దెయ్యాలు కనపడతాయి, భూతాలు కనపడతాయి, చేతపడులు కనపడతాయి, తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. చెప్పండి ప్రవీణ్ గారు, చూపించండి మీ ప్రావీణ్యాన్ని. నమస్కారం సార్, చెప్పండి. అట్టైపోతున్నారు, చాలా డిప్రెస్ గా అవుతున్నాను, అంటే నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఓకే ఓకే. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాను, ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కాదు. మీరు అంత సెన్సిటివ్ గా ఉండడం అనేది మంచిది కాదండి. ఈ కాలంలో రాటు తెలిపోవాలి, శాంతిగా ఉండి చోట శాంతిగా ఉండాలి, క్రాంతిగా ఉండే చోట క్రాంతిగా ఉండాలి, లేకపోతే జీవితం భ్రాంతి అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు గట్టిగా ఎమోషనల్ స్టేబుల్ పర్సనాలిటీగా మారడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద పుస్తకం రాశానండి, అమ్మ నాన్న పిల్లలని. ఆ బుక్ చదవండి, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. ఎప్పుడు ఏ ఎమోషన్ ఎలాగ ఉపయోగించుకోవాలి అంటే ఉద్వేగాలపై మనం ఎలా విజయం సాధించాలి. సో కోపం, భయం,
సిగ్గుపిడి, రకరకాల ఉద్వేగాలు మనం విజయం సాధించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏంటో అది మనకు మనం వచ్చేస్తుంది సవ్యసా చదువుతాం. రైట్, ఆ బుక్ చదవండి, అమ్మా నాన్న పిల్లల బుక్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రండి, ఈవినింగ్ రండి, వస్తే బుక్స్ పట్టుకెళ్ళచ్చు. రైట్, నమస్తే. మరి బుక్స్ సిడీస్ కావాలనుకుంటున్నా, మరి అలాగే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా, కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయండి. అలాగే అడ్రస్ సీతం ధర, అల్లూరు సీతారాం రిజిస్ట్రార్ టీవీ దగ్గరలో. హలో, హలో, నమస్తే మేడం, మీ పేరు? ఓకే, జోత్స్న గారు మాట్లాడు. చెప్పండి జోత్స్న గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏంటంటే మాకు లవ్ మ్యారేజ్ అయిందండి. ఓకే, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమొచ్చి ఒక పాప పెట్టింది. ఒక పాప పెట్టిన తర్వాత నేను డెలివరీకి వెళ్ళిన తర్వాత మా అత్తవారు ఆయనకి మీరే పెళ్లి చేస్తారు. అలా వీలవుతుంది? ఇల్లీగల్ కదా అది, మీకే లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. నేను లేకపోవడం వల్ల చేస్తున్నారు, అయితే దాని వల్ల చాలా గొడవలు అయింది. నేను బాగా డిప్రెషన్ ఉన్నాను. మీ మ్యారేజ్ పురోహితుల మధ్య కానీ లేకపోతే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ లో కానీ ఆర్ ఏదన్నా ఆర్య సమాజం లాంటి చోట కానీ జరిగిందండి? మరి ఇంకేది, చర్చ్ లో సర్టిఫికెట్ ఇస్తుంటే మీకు ఇల్లీగల్ అండి. అంటే సెకండ్ మ్యారేజ్ అది. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ తోటి ఉంటున్నారా? రెండమ్మా, మీరు మీ వారు రండి, మీకు మనశ్శాంతి. విత్ ఇన్ 2-3 డేస్ లో మీరు చాలా హ్యాపీగా ఉండేటట్టు చేసి కూర్చున్నది రండి. దీన్ని బెటర్ బెటర్ హార్మోన్ అంటాం. మనసును మనసే బతుకులు బతుకే తోడెక్కడ ఉండదు, అదే భాగ్యం అదే స్వర్గం అని చెప్పేసి ప్రతి ఒక్కరు స్త్రీ కోరుకుంటారు, మగాళ్ళ నుంచి అది రాదు. మీ మనశ్శాంతికి కారణం మీ ఇద్దరి మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు రావాలి. అది ఎలా రావాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది, నేను రప్పిస్తానమ్మా. మీ వారిని కూడా తీసుకురండి అమ్మా. పోనీ, మీరు మీరు మీ అమ్మ వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఒకరు వస్తే బాగుంటుంది కదా? అయ్యో, ప్రపంచంలో స్టావ్ అనేది పరిష్కారం దేనికి జరగలేదండి. చరిత్ర మొత్తం తిరగేస్తే ఏ దారి లేని గోదావరి అంటే గోదావరిలో పడమని కాదండి, గోదావరిలో కూడా సక్సెస్ సాధించవచ్చండి. అంతేగాని మీరు చావు అనేది పరిష్కారం కాదండి, బతికి సాధించడం అనేది నేర్చుకోండి. ఐ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ ఎయిడ్స్, సైకలాజికల్ ఎయిడ్స్ కాదు, ప్యూర్ ఇఫ్ యూ నీడ్ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఏ ఫ్రీ ఎయిడ్స్. లీగల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మాకు చాలా మంది శిష్యులు ఉన్నారండి, జడ్జిల్లో కానీ అడ్వకేట్స్లో కానీ. ఐ విల్ మేక్ ఇట్ ఇస్ పాసిబుల్. రండి, మీ మనశ్శాంతికి సంబంధించి నేను చేసి పెడతాను. లీగల్గా గైడెన్స్ కావాలంటే వేరే వాళ్ళతో ఇప్పిస్తాను. రైట్, రండి రండి రండి, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవినింగ్ 6:30-7 మధ్య ఎప్పుడన్నా రండి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. రైట్, నమస్తే. ఓకే అండి, కాంటాక్ట్ నెంబర్స్ నోట్ చేసుకుని చూస్తున్నా గారు, 9246-27004, అలాగే 9440-633-610 నెంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ కాలర్ సార్, హలో, 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 సిగ్నల్ అయితే ప్రాబ్లం ఉంది. మేనియా అంటే ఉన్మాదం అండి, నా తోడు లేడనిపిస్తుంది. రచ్చిపోతారు, స్పీడ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు సచిన్ టెలికన్ ఫోన్ చేశాడు అంటే కాల్ మాట్లాడదు. హలో, హలో, అవును సార్, క్రాంతికారి ఉన్నారండి. మీ పేరు చెప్పండి సార్. మహేంద్ర మేడం. చెప్పండి. మహేంద్ర మేడం. చెప్పండి మహేంద్ర. మహేంద్ర గారు మాట్లాడండి. డాక్టర్ గారు ఎప్పుడో చేసి పనికి ముందు నుంచి భయపడతాను. ఏమంటారంటే యాంటిసిపేటరీ ఫియర్ అంటారండి. ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసి మీరు ఒక 10-15 రోజులు మా క్లాసులకు వస్తే మిమ్మల్ని దుమ్ము దుబ్బ దులిపేస్తామండి, వాషింగ్ పౌడర్ మళ్ళీ క్లీన్ చేస్తాండి. మీలో మీరు మహేంద్ర అండి, మీ ఆంధ్ర చేతిలో వజ్రాయుధి ఉంటుంది కానీ పిరికి పందులాగా అవి ఉండవు కదా, పందులు గుంపులకు వస్తాయి. ఇంద్రుడు సింగిల్గా వెళ్తాడు, అంచేత మహేంద్ర కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని దేవతల రాజ్యానికి రాజు ఎలాగ ఉన్నాడో అలాగ మిమ్మల్ని మారుస్తానండి. ఏ బిజినెస్ పెట్టినా సరే దూసుపోయే మెంటాలిటీ ఉన్న వాళ్ళు విపికి విజేపీకి అదే తేడా. అయ్యి అంటే మధ్యలో ఉన్నాయి, ఇనిషియేషన్ చొరవ, డైనమిక్ పర్సనాలిటీ, దూసుపోయే మెంటాలిటీ.
అంటే ఆ సక్సెస్ మీకు రావాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేదంటే సాఫ్ట్ స్కిల్స్, డైనమిక్ పర్సనాలిటీ, చేంజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కావాలండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ప్రొయాక్టివ్ థింకింగ్ అని అవన్నీ నేను నేర్పుతానండి. రండి సాయంకాలం వస్తే మిమ్మల్ని బ్రహ్మాండంగా మలిచి కూర్చుని అది రైట్. ఆ నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఎలా రావాలో కనుక్కుని రండి. 9440633610. రైట్. అలాగే అడ్రస్ సీతమ్దార్ అండి, అల్లూరు సీతారాం స్ట్రాటజీ దగ్గరలో. కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి ఇంకా మీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకా సరే ఇంకొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు? నా పేరు మణి అండి. మణి గారు మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి మణి గారు. సార్ మా బాబుకి 10 ఇయర్స్. ఓకే. మీరు మీ వారు కూడా నెగిటివ్ గా ఆలోచిస్తారా ఇంట్లో? ఏ గుట్టు పక్షి ఆ పలికి పలుతుంది. ముందు మీరు పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండి, పిల్లలకు ఆటోమేటిక్ గా పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అమ్మా. అంటే అలా కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే వాడు ఇప్పుడు పానిక్ అవుతాడు సార్, కానీ ఎగ్జామ్ తెల్లే ముందు కూడా మమ్మీ నేను ఫెయిల్ అయిపోతే ఎలా, నేను ఒకవేళ మార్క్స్ మంచి మార్క్స్ రాకపోతే ఎలా, అలా ప్రతిదీ కూడా. అంటే నేను అంత ఏం కాదు సార్, అంటే ఉంటుంది అనుకోండి ఎక్కడో ఉంటుంది, బట్ అలా కాదు ప్రతిదీ కూడా. వాడు ఎక్కడ స్పోర్ట్స్ ఆడతాడు, టెన్నిస్ ఆడతాడు, నైస్ వెరీ గుడ్. అలా వాడు లీడ్ లో ఉన్నప్పుడు కూడా అపోనెంట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా కొట్టాడు అనుకోండి, ఆటోమేటిక్ గా లీడ్ లో ఉన్నప్పుడు కూడా డౌన్ అయిపోతాడు సార్. రైట్. అది మోటివేషన్ ఎలా చేయాలనేది మీరు నేర్చుకుంది కానీ బాబుని తీసుకురండి అమ్మా. ఆటో మోటివేట్ అనేది ఇది పద్ధతి ఉంటుంది. అది అటువంటి సందర్భాల్లో ఎలాగ మనం వాళ్ళని పుల్లింగ్ యువర్ ఓన్ స్టింగ్స్ అని ముందు మన స్టింగ్స్ లాక్కుంటే పిల్లల స్టింగ్స్ కావడం మనకు కూడా వచ్చేస్తుంది. రైట్ రైట్. నమస్తే నమస్తే అమ్మా. ఇదే ఎక్కువ 90 మందికి ఏకైక ప్రాబ్లం ఇది నెగిటివ్ థింకింగ్. అయితే ప్రపంచంలో సర్వే చేశారు, దాంట్లో 100కి 78% మందికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది. పోనీ 22% మంది అని బాగుంటారా? ప్రయత్నం చేసే వాళ్ళు 1%. మిగతా వాళ్ళు ఏం ప్రయత్నించారు? నిజంగా పాజిటివ్ థింకర్స్ కూడా బద్ధకం, సోమర్థనం వింటారు కదా, వింటారు కదా. హలో 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 నమస్తే సార్. మీ పేరు? నా పేరు శేఖర్ అండి. చెప్పండి శేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. సోమశేఖర్ గారు కదండి, శివుడు ఆజ్ఞ లేకుండా సేవనా కొట్టదు కానీ ఇప్పుడు ఆజ్ఞ దొరుకుంటుంది. చెప్పండి. ఎంత అండి మీ ఏజ్ ఇప్పుడు? 25. చిన్నాడు కదా, చాలా కొన్నాడు కదా మీరు. అప్పుడే మెమరీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? మీరు బీకామ్ ఉంటారు, బీ యాక్టివ్ ఉంటారా? ఆ కామ్గా ఉండడం అనేది కొంచెం తగ్గించేయండి, ఎందుకంటే రచయితలు కవులు ఇటువంటి వాళ్ళు కామ్గా ఉన్న ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉండాలండి. ఈ కాలంలో యాక్టివ్గా లేకపోతే మనకి సక్సెస్ అనేది రాదు. యాక్టివ్గా ఉంటే కెమికల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీ మెమరీ బాగుంటుంది. రండి వస్తే దానికి సంబంధించి ఒకటి రెండు సిడీస్ అన్న పట్టుకుని వెళ్తే, అలాగే మా దగ్గర బ్రాహ్మీ అశ్వగంధ అని హెర్బల్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకుంటే కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు నాటి మీరు క్లాసులకు వచ్చిన పెరుగుతుంది. అదే అదే, దీనికి ఒకదానికి యాక్టివ్గా ఉంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్. నేను మిమ్మల్ని షార్ప్గా మారుతాను రండి. రైట్ ఓకే నమస్తే. అదే మేనే వచ్చినట్టు ఉన్మాదం కదా, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు, మంచి మంచి బట్టలు వేసేసుకుంటారు. కాల్ లాస్ట్ వీక్ బర్త్ చేస్తున్నా. చెప్పండి అమ్మా. నమస్తే జగదీష్, మాట్లాడండి డాక్టర్ గారితో. హైట్? ఏజ్ ఎంత ఇప్పుడు బాబు? ఇంకొక 3-4 ఏళ్ళు పెరుగుతారు అంతే. ఒకసారి రండి అమ్మా, వస్తే మీరు బిఎంఏ టెస్ట్లు ఇవన్నీ చెక్ చేసి ఒకసారి ఎంత పెరగడానికి ఛాన్సెస్ ఉందో చూద్దాం. మీ అమ్మ నాన్న పొట్టుకుంటే మీరు అంత ఎక్కువ ఎదగరు. పొట్టాలు కట్టాలి ఏం ఫీల్ అవ్వకు. ఓకే రైట్. వీళ్ళు వాడు గొప్ప, వాడు నాకు తెలుసు, వీడు నాకు తెలుసు అంటాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు నేను టిఫిన్ చేశాను, సచిన్ టెండూల్కర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్, నాకు పాసలు పంపాడు. సో విపరీతమైన గొప్పలు పోతారు ర్యాష్. వీడు ఎప్పుడు కూడా జోకులేసేస్తారు, పిట్టకథలు చెప్తుంటారు. ఏం తెలివినాడు రా బాబు అనుకుంటారు. అది తెలియదట్ల కదా, ఏం కదా కొంప ముంచుతారు ఫ్యూచర్లో. ఉన్మాద లక్షణాలు అనమాట, ర్యాష్ కట్టారు చెప్తారు. ఓకే సార్. అలాగే చెప్తున్నారు కదండి ఎక్కువగా ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, యాంగ్జైటీ. అవును అవును.
యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 200 ఫేసెస్ అంటారు. ఒక్కొక్కసారి యాంగ్జైటీ అయితే 200 రకాల శారీరక జబ్బులు ఏదో ఒకటి రావచ్చు. తలనొప్పి రావచ్చు, కొడుపుమని రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, కండరాల నొప్పులు రావచ్చు, కేళ్ళ నొప్పులు రావచ్చు, తర్వాత సెక్స్లో త్వరగా అయిపోవడాలు, ఎగ్జామ్స్ ముందు మైండ్ ఇందాక చెప్పే వాళ్ళందరూ యాంగ్జైటీ మైండ్ బ్లాంక్ అయిపోవడాలు, తర్వాత ఎవరి ముందైనా సంతకం పెట్టాలంటే టాలీ కాకపోవడం, మైక్లో మాట్లాడాలంటే గుండె అడివైపునంతా కుడివైపునంతా డౌట్ రావడం, ఓకే సిగ్గుపడ్డం, ఇవన్నీ కూడా యాంగ్జైటీ లక్షణాలు. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యాంగ్జైటీ తగ్గడం డ్రింక్కి అలవాటు పడిపోతారు, యాంగ్జైటీ తగ్గడం గబ్బ సింగిల్ కైనీలకి గొట్టకాయలకి అలవాటు పడిపోతారు, యాంగ్జైటీ తగ్గడం స్మోకింగ్ దగ్గర కింగ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత అయిపోతారు వీళ్ళు కింగ్ కాదు, గోతులు పెట్టి పొనాదే సమాధానం చేసేస్తారు. ఒక యాంగ్జైటీ ఉంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అది యాంగ్జైటీ వల్ల అని ఎవరికి తెలియదు. కాబట్టి మానసిక సమస్య 91% అమ్మా శారీరక జబ్బులు కారణం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఇప్పుడే కదా ఫోన్ చేస్తా, అయ్యో ఫోన్ దొరికిందని అలా చేసుకుంటూ కూర్చోక ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, సావకాశంగా కూర్చున్నారా, సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేయండి, నన్ను మాట్లాడండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 91% పూర్వకాలం 70%, ముందు 65 ఉండేది, తర్వాత 70 అయింది, తర్వాత 78 అయింది, తర్వాత 8 అయింది, ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 91% శరీరానికి వచ్చే జబ్బులు బికాస్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ కారణం సైకలాజికలే, జుట్టు ఊడిపోవడం కారణం సైకలాజికలే, అసలే బాగాలని అందంగా లేనని కూర్చోవడానికి, బీటీ క్లినిక్లు తిరగడానికి సైకలే, లావు అయిపోయి ఒబెసిటీ సెంటర్స్కి వెళ్ళడానికి సైకలాజికలే, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పుల కారణం సైకలాజికలే, వాటి బేస్ అయ్యి చాలా కాలం అలా కంటిన్యూ అయితే ఫిజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది, ఫిజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది. ఆ ఫిజికల్ డిజార్డర్ కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతారు కానీ ఆర్జిన్ అనే సైకలాజికల్ ప్రాబ్లమ్ని మనం గానా మేనేజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుందని డాక్టర్లు వాళ్ళ కొడుకు కూతురికి భార్యలకి అయితే ట్రీట్మెంట్ పంపుతారేమో కానీ, సొంతంగా వాళ్ళైతే దొంగచాటుగా మా దగ్గరికి వస్తారేమో కానీ వేరే వాళ్ళ దగ్గరికి ఇటువంటి కేసులు పంపరు, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ పోతుంది కాబట్టి కాల్. హలో హలో అవునండి, క్రాంతికర్ గారు ఉన్నారండి, మీ పేరు? మాట్లాడండి భవ్య, డాక్టర్ గారు. భవ్య గారు చెప్పండి. స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చిందా అంటే మీరు చెప్పేది, ఏమి లేదమ్మా, ఇదిగో చూడండి ఈ బుక్ చూడండి, ఈ బుక్ లో 15th చాప్టర్ అనమాట, దాని పేరు మల్టిపుల్ పర్సనాలిటీ కానీ హిస్టరికల్ పర్సనాలిటీ, రెండు రకాల హిస్టరీలు ఉంటాయి, మీరు పెట్టేస్తారా నేను క్లియర్ గా చెప్తాను. అదే చెప్పండి, ఓకే ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ మెడిసిన్స్ వాడడానికి అయితే ఇబ్బంది కానీ ప్రెగ్నెన్సీ సార్ రిఫరెన్స్ లోకి వెళ్తే హిస్టరికల్ ప్రాబ్లమ్ చాలా ఫాస్ట్ గా తగ్గిపోతాయి కదా, సో మెడిసిన్స్ వాడేటప్పుడు ప్రెగ్నెన్సీ అయినప్పుడు కొంచెం షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ మెడికేషన్, కాబట్టి మేము సైకాట్రిక్ మా సైకాట్రిక్ అప్రోచ్ కాదు ఇప్పుడు, అందుకే కదా హాలిడేస్ కదా, రైట్ రైట్ హాలిడేస్. ఇప్పుడు హిస్టీరియాలో రెండు రకాలు ఉంటాయి, కన్వర్షన్ హిస్టీరియా, డిస్అసోసియేటివ్ హిస్టీరియా. కన్వర్షన్ హిస్టీరియా అంటే యువర్ ఎమోషనల్ కన్వర్టెడ్ యాజ్ ఎ పెయిన్, అంటే కడుపు నొప్పి, నడు నొప్పి, తలనొప్పి ఇవన్నీ. డిస్అసోసియేటివ్ హిస్టీరియా అంటే మన భవ్య గారు చెప్పినట్టుగా దెయ్యాలు, భూతాలు, చేతబడ్లు, స్ప్లిట్ పర్సనాలిటీ, అపరిచితుడు, సుపరిచితుడు, చంద్రముఖి, నాగవల్ల ఫోన్. హలో సార్, మీ పేరు చెప్పండి సార్. చెప్పండి సార్. హలో హలో చెప్పండి సార్. హలో అది ఏదో సార్, ఇప్పుడు ఎక్కువగా భయం అనేది ఒకటి ఉంటుంది సార్. ఎంతండి మీ కేసు ఇప్పుడు? 45 సార్. అంటే ఏం లేదు, ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తారు, మీకు ఇరిటేషన్ వస్తుంది, అది పెర్ఫెక్షనిజం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఎదురాలు తప్పులు చేసినప్పుడు మనకు భయం వేస్తుంది. ఓకే, అంటే ఒకసారి అండి, మనం మంచి సంస్కారం కల్చర్ లో పెరిగినప్పుడు చెడుని మనం సహించలేకపోవడం అనేది ఉండడం అనేది నిజంగా మంచిది, అది అటువంటి ఎథిక్స్ మారల్ వాల్యూస్ సమాజం ఉంటుంది. అయితే మరి టూ మచ్ గా రియాక్ట్ అవ్వడం అనేది రియాక్టివ్ పర్సనాలిటీ అంటాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ అంటాం.
మీరు ఆ రెండు ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తానండి. ఒక ప్రాబ్లం ఇప్పుడు అలా అని చెప్పేసి నేను అవినీతిని కానీ మరొకటి కానీ మనం ప్రోత్సహించక్కర్లేదు. మన ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్, అది కంటిస్తూనే మనం హెల్తీగా ఉండాలి. సో ఇట్స్ ఎ ప్రొయక్టివ్నెస్ అంటాం, రియాక్టివ్ నుంచి ప్రొయక్టివ్నెస్ రాగలగాలి. రైట్, మీరు వస్తే నేను ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. రైట్, నమస్తే. నమస్తే. అంటే అపరిచితుల్లో రాము కూడా సహించలేడు, ఎంత టెన్షన్ ఫీల్ అవుతాడు చూడండి. ఆ సహించలేని టైంలో వచ్చిన వాడే అపరిచితుడు. అలాగే లోపల ప్రేమికుడు ఉన్నాడు, ఆ ప్రేమికుడు రాము అనే క్యారెక్టర్ తోటి ప్రేమించలేడు కాబట్టి రేమో వచ్చాడు. అదే మల్టిపుల్ పర్సనాలిటీ అంటే ఎంత భయ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్. రైట్. హలో, ఏంటంటారు? ఓకే, రైట్. ఏంటంటే ఇప్పుడు ఏదైనా షాంపూ పెట్టినా సరే ఆయిల్ రాసినా సరే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంటది. మరి అసలు డాక్టర్ కి వెళ్ళినా సరే వాళ్ళు అన్నారు రెడ్వెల్ ప్రాబ్లం ఏమోనని. ఓకే, అది కరెక్ట్ కాదని. మరి ఒకటండి, స్ట్రెస్ యాంగ్జైటీ వర్రీస్ వల్ల హెయిర్ ఫాల్ వస్తుందండి, నెంబర్ వన్ రీజన్. నెంబర్ టూ, వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. నెంబర్ త్రీ, ఇంప్రాపర్ షాంపూ లాంటివి ఏదైనా పడనప్పుడు కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. సో అంచేత మా దగ్గర ఒక ఇంపార్టెంట్ ఉందండి బయోటిన్ అని చెప్పేసి, అది యూజ్ చేసి చూడండి. 1 మంత్ చాలా మంది యూజ్ చేశారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. అది రోజుకు ఒక పిల్ల చొప్పున, అది కూడా వైటమిన్ తప్పితే అది యూజ్ చేసి చూడండి. 1 మంత్ మీకైనా ఉపయోగపడితే కంటిన్యూ చేద్దరు కానీ. రైట్, అక్కడ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. రైట్. ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. ముప్పై సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9466-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. చెప్పండి అమ్మా. సుష్మా నమస్కారం, చెప్పండి అమ్మా. ఓకే, నేనేంటంటే చూడగానే చాలా అందంగా కనిపిస్తాను. ఓకే, దాని ఏమంటారంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం, స్వీయ చేతన, సంబడీ ఈజ్ వాచింగ్ మీ, సంబడీ ఈజ్ లుకింగ్ మీ అనే ఫీలింగ్ తోటి అంటే మీరు అందంగా తయారవి డ్రెస్ వేసుకుని వెళ్ళారు. అదే నేను చెప్పేది, అదే అదే జెంట్స్ అయితే ఇన్షర్ట్ మాటమాటికి సర్దుకుంటుంటారండి, అన్ఈజీగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాను చూసారు, హ్యాంగ్ చేయటం అదే. అవునవును, ఇందాక మీరు
ఈ మేడం గారు వచ్చారు చాలా అందంగా ఉంటారు, ఏదైనా నా గురించి చెప్పి చెప్పి అది మీ అందం సమస్య కాదండి. దీని ప్రాబ్లమ్ యాంగ్జైటీ నూరిస్ అని ఇందాక చెప్పుకున్నా కదా, జిఏడి అంటాం, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లో సంబడీస్ వాచింగ్ మీ నన్నే చూస్తున్నారంటే కాళ్ళు సరిగ్గా ఉండవు, మీ సంతకాలు కూడా ఎదురాల ముందు పెట్టడం ప్రాబ్లం వస్తుంది, నోరు డ్రై అవుతుంది, అరచేతులు చెమటలు పడతాయి, ఫ్రీక్వెంట్ గా యూరినెస్ వెళ్ళాలనిపిస్తుంది, మేకింగ్ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరితోటైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడారు, అది ఇది చిన్న ప్రాబ్లం అండి. ఏం నేనున్నాను కదా మీకెందుకేమో, నేనున్నాను అనేది అంతకే కదా, మైహోనా నో ప్రాబ్లం, రండి తగ్గిపోతుంది. ఆ మాత్రం టెన్షన్ ఉంటుందమ్మా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మాత్రం నా దగ్గర. ఏమో నేను అంత భయంకరంగా కనపడుతున్నారు ఏటమ్మా సుష్మా, నేను అంత అంత లైట్ గా ఉంటాను మీకు, నాతో తోటి ఫ్రీగా ఉండండి, ఏం పర్లేదా. మీ ఫ్యామిలీ ఇంకో తమాషా ఏంటంటే మా దగ్గర హాస్పిటల్ వాతావరణం ఉండదండి, మీ ఇంట్లో మీరు ఉన్నట్టే ఉంటుంది, రైట్. ఎందుకుంటుంది ఎందుకుంటుంది, మీరు అసర్టివ్ గా అవడం కోసం వస్తున్నారు, దీన్ని న్యూరోటిక్ పర్సనాలిటీ అంటాం, అసర్టివ్ గా అవడానికి వస్తున్నారు, అసర్టివ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి వస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని తీసుకురండి తోడు, రైట్. మీ ప్రాబ్లం మాత్రం ఏం అక్కర్లేదమ్మా, ఈ లోపల కావాలనుకుంటే ఈ బుక్ మానస సమస్యల పరిష్కారంలో 10th చాప్టర్ అమ్మా అది, ప్లస్ బిహేవియర్ మోడిఫికేషన్ అని బుక్ రాశాను నేను, దాంట్లో 1, 2, 3 మూడు చాప్టర్లు, దీంట్లో 10th చాప్టర్ చదవండి మీరు, నేను దగ్గరుండి మీకు మీ ప్రాబ్లం మీకు చెప్పినట్టు ఉంటుంది. అదేదో 25 క్రితం రాసిన బుక్స్ మీకోసం ఇప్పుడు రాసిన కదా, 88 రాసిన బుక్స్ అది, అంటే 24 ఇయర్స్ అయిపోయింది, సూపర్ గా మూవ్ అవుతాను అమ్మా, మిమ్మల్ని ఉపన్యాసాలు ఇచ్చినట్టు చేస్తాను, మీ అందం 100 రెట్లు పెరుగుతుంది, లుకింగ్ గుడ్ అనమాట, సౌందర్య లారీ, రైట్. ఓకే నమస్తే నమస్తే. ఓకే అండి, మరి డాక్టర్ గారు డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ మరి నోట్ చేసుకోండి, 9440633610, అలాగే 9246270004 నెంబర్కి కాల్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే అడ్రస్ సీతం ధార అల్లూరు సీతారాం రాజు స్టాట్యూ దగ్గరలో కాలర్ సార్. హలో హలో నమస్తే మేడం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రత్న అండి. చెప్పండి. నా కొడుకు గురించి చెప్పాలి. చెప్పండి. తను అంతా ఫ్రెండ్స్ మాట వెంటుంటాడండి. ఎంతమ్మా ఏజ్? ఏజ్ 23 ఉంటుందండి. మీరు కూడా ఫ్రెండ్లీగా ఉండండి అమ్మా, మీరు ఫ్రెండ్ అయిపోయిన చాలా ఫ్రెండ్లీగా ఉంటాను సార్, నేను వెరీ గుడ్ ఒక మదర్ లాగా ఉండమండి అసలు. అలాగే ఉండండి అమ్మా. అయితే ఏంటంటే తను ఫ్రెండ్స్ ఏం చెప్తారో అది వింటాడు సార్. ఓకే. మనం ఇంట్లో మనం చెప్పినవన్నీ వింటాడు, గుమ్మం దగ్గరికి వెళ్ళగానే అవన్నీ వదిలేస్తాడు. అంటే దాని వల్ల మీకు ఏం చెప్తారో అది మాత్రం మైండ్ లో పెట్టుకుంటాడు, ఇంటికి వచ్చి వాళ్ళు ఏమన్నారో మళ్ళీ మన మీద చెప్తాడండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా వాటి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రానంత వరకు అది పెద్ద విశేషం కాదు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్నాయి సార్, తన హెల్త్ పాడైపోతుందండి, అలా అయితే మీరు రావాలి, తీసుకురావాల్సింది. పర్సనాలిటీ ట్రైట్ అనమాట, పర్సనాలిటీ డిజార్డర్స్ లో ఇవన్నీ కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ అమ్మా, డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటే మాత్రం రావాలి. ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా? మీరు మాట్లాడతాడండి, డబ్బు మనుషులు, మీకు ఎంతసేపు డబ్బు ఉండాలి అంటే, డబ్బులు లేకపోతే ఏ పని అవుతుంది సార్? డెఫినెట్ గా అవుదమ్మా, రూపాయలు కన్నా అవుతుంది, తనకు కూడా 10 రూపాయలు కావాలంటే డబ్బుతో కదండి. అంతే కదా, మరి కాస్త చాలా ఎక్కువగా పేరెంట్స్ అంటే ఏంటంటే వారికి పరమ శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు మా మామ్ ఇస్ నాగింగ్ ఉమెన్ అంటారు. మా మామ్ ఇస్ అంత ఖైదీగా ఉన్నానండి, చాలా ఖైదీగా ఉంటాను. అలా ఉండదమ్మా సార్, అడితో పరిగణిస్తాను కూడా అండి. మీ డాడీ తోటి మీ హస్బెండ్ తోటి కూడా అని ఉంటాడే, మా అమ్మతో ఎలా కాపురం చేస్తున్నా డాడీ అని అనలేదా? ఎప్పుడు నాన్నగారితో ఇంకా అవసరం లేదండి, చాలా చాలా సార్, మా లెవెల్ దాటిపోయాడండి, సమస్య భరించలేక ఇక్కడ మీరు సాయం అడుగుతున్నాను. ఏం అక్కర్లేదండి, బాబుని తీసుకురండి, తగ్గిపోతుంది. ఓకే రైట్. నమస్తే నమస్తే. ఇది ఈ మధ్యకాలంలో పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇదే కంప్లైంట్, అదే మా అబ్బాయి మా మాట వింటలేదని, రైట్. ఎవరి మాట వింటారంటే స్నేహితులు మాట ఉంటారు కాబట్టి, స్నేహితులకు తల్లిదండ్రులు ఉన్నంతసేపు స్నేహితులకు అన్ని చెప్పుకుంటారు, అలాగే అమ్మానాన్న కూడా అన్ని చెప్పుకుంటారు. హలో హలో సార్, నమస్తే అండి, మీ పేరు? హనుమంతరావు అండి, అంటే మా మదర్ గురించి ఫోన్ చేశాను. చెప్పండి సార్ హనుమంతరావు గారు. మదర్ గత 8 ఇయర్స్ నుంచి డిప్రెషన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. ఏంటి పేర్లు చెప్పగలరా? డిప్రెషన్ టాబ్లెట్స్ జాన్ వాడుతున్నారండి. అది డిప్రెషన్ కాదండి, స్కిజోఫ్రెనియా అండి, మీ మదర్ వాడేది, సైకోసిస్ వాడుతున్నారు. అదే డాన్ అనేది స్కిజోఫ్రెనియా రిలేటెడ్ టాబ్లెట్ అండి, అది సైకోసిస్ వాడతారు. ఇంకేమంటున్నారు డాన్ కాకుండా?
ప్లస్ ట్యూటా 25 mg సార్. ఓకే బాస్, అది యాంగ్జైటీ డిప్రెషన్ అయ్యి ఉంటుంది, యాంటీ డిప్రెషన్ అయ్యి ఉండొచ్చు. ఇంకా అది ఏంటంటే ఈ మధ్య నుంచి కొంచెం అంటే ఒక 1 మంత్ నుంచి వాడటం మానేశారు అన్నమాట, హౌస్ మారడం అదే ప్రాబ్లం. అలా అలా పెట్టకండి, మీ సైకాలజిస్ట్ ఎవరైతే వాళ్ళు మాట బుద్ధిగా జాగ్రత్తగా విని తీరాలండి, వింటూ మా దగ్గరికి వస్తే మేము చాలా హెల్ప్ చేయగలుగుతాం. తగ్గిస్తేలేండి, నో ప్రాబ్లం. మెడిసిన్స్ మాత్రం ఆపొద్దండి, ఎవరు డాక్టర్ దగ్గర మీ డాక్టర్ మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుని ఆ డాక్టర్ గారు సైకాట్రిస్ట్ మందులు వాడుతూ మా దగ్గరకు వస్తే ఆ మెడిసిన్స్ 100 రెట్లు బాగా పనిచేస్తాయి, మేము ఇచ్చే విధానాలు ఇంకా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రాబ్లమ్. సో మీ మదర్ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రిస్క్రిప్షన్స్, ఆ డాక్టర్ గారు డీటెయిల్స్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ అన్ని తీసుకుని ఈ రోజు ఈవినింగ్ తీసుకురండి. రైట్ సార్, మదర్ ఏజ్ కూడా 71 రండి, పర్లేదు తీసుకురండి. రైట్, నమస్తే. నమస్తే. క్రాస్ అయిన అంటే మరి కొంచెం ట్రీట్మెంట్లు కూడా అంత ఎక్కువ టూ మచ్ ప్రభావం ఉండవు, కొంత తగ్గుతుంటుంది. రైట్ సార్. హలో సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శివ అండి, మాకు గాజు ఒకండి. చెప్పండి శివ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, యాక్చువల్ గా నాకు మధ్యపరుపు సార్ విషయం, నా బిజినెస్ అండి. మీరే చెప్తున్నారు కదా మధ్యపరుపు అని, ఏదైతున్నాడితే అమ్మకం వస్తుంది. కస్టమర్ ఇచ్చే డబ్బులు మర్చిపోతాను సార్, కస్టమర్ ఇచ్చే. అయ్యో అంత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు 10 లక్షలు ఇచ్చి మర్చిపోరా. అది సార్ యాక్చువల్ గా చెప్పండి చెప్పండి, అది మతి మార్పు అంటే ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీకు? నాది ఇప్పుడు 38 సార్. మీరేనా డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం, గుట్కాలు కైనీలు అటువంటి ఏమి లేదు సార్? ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటారండి, వేపుళ్ళు అదేమి కాదు సార్. నాన్ వెజ్ ఎక్కువ తింటారా? అది కూడా తింటారు సార్. రైట్, రండి మీరు రండి, అయితే నేను మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే. మనం ఏ విత్తనాడితే అదే, గులాబీ నాడితే గులాబీ వస్తుంది, గంజా నాడితే గులాబీ. నేను మతి వరకు నేను చదివినంత మర్చిపోతాను, ఎవరి మొక్కం నాకు గుర్తుండదు అనుకున్న విత్తనం నాటినప్పుడు ఎవరి మొక్కం గుర్తుండదు, మతి మరి పెరుగుతూ ఉంటుంది. హలో 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 సార్, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అండి విజయ్ అండి. చెప్పండి విజయ్ గారు. ఓకే, ఏం చేస్తున్నారు? బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ అండి. కన్స్ట్రక్షన్. రైట్ రైట్, కన్స్ట్రక్షన్ వాళ్ళకి, బిల్డర్స్ కి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి యాంగ్జైటీ కామన్ అండి. మీ ఫీల్డ్ అటువంటిది, మార్కెటింగ్ ఒకటి తప్పదండి, స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోండి. మీకు వస్తే యాంగ్జైటీ ప్రాబ్లం తగ్గుతుంది అండి, హౌ టు మేనేజ్ అనేది ఐ విల్ టీచ్ యూ అండ్ ట్రైన్ యూ. రండి, అప్పుడు మీరు ఇదే బిజినెస్ బాగా ఇంకా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్నెస్ అండి, అండ్ ఆల్సో మోర్ టాలరెన్స్, అంటే సహనం కావాలి. కన్స్ట్రక్షన్ బిల్డర్ చూడండి, చిన్న విషయాన్ని కోపం వచ్చేసి బూతులు తిట్టి వాళ్ళు కూడా మీకు మీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఉండి ఉంటారు, వర్కర్స్ ని తట్టుకోలేరు, అరిచేస్తారు, కేకలు పెట్టేస్తారు. సో ఇవన్నింటికి కారణం ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ. యాంగ్జైటీ స్ట్రెస్ మేనేజ్ అయితే వర్కర్స్ తోటి బాగా పనిచేయగలుగుతారు, అవుట్పుట్ బాగా వస్తుంది అండి బయటికి, అంటే ఇదే కష్టానికి ఎక్కువ లాభం మీకు వస్తుంది. రైట్, నేను మేనేజ్ చేస్తానండి, యాంగ్జైటీ అయితే పెద్ద ప్రాబ్లం కాదు, రండి. రైట్, నమస్తే. నమస్తే. రెండు కాంటాక్ట్ నెంబర్స్ కింద లిస్ట్ అవుతుంది కదా, 9440633610 అలాగే 9246272004 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్, అలాగే చెప్తున్నారు కదండి ఓసీడీ ప్రాబ్లం గురించి. ఆల్రెడీ ఓసీడీ ప్రోగ్రామ్ అయిపోయిందండి, వచ్చిన ఆలోచన పదే పదే వస్తుంది, చేసిన పని పదే పదే చేయాలని వస్తుంది. దేవుడి మీద సెక్స్ ఆలోచనలు వస్తే దేవత మీద సెక్స్ ఆలోచన, అమ్మా నాన్న మీద కూడా సెక్స్ ఆలోచనలు వస్తాయి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? చెప్పండి, నల దమయంత కదా, చెప్పండి. మా పాపకి అదే హెయిర్ బాగా వక్కలు కరగట్లేదండి. ఎంత ఏజ్ పాపకి? 19. అది యాక్చువల్ గా న్యూట్రిషన్ వాల్యూస్ అని ఫుడ్ తింటారా లేదంటే బయట పిజ్జాలు నూడిల్స్? ఓకే ఓకే, ఒకసారి తీసుకురండి అమ్మా, ఒకసారి చెక్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఎనాలిసిస్ చేసుకుని. లావుగా అయిపోయింది అమ్మ ఈ మధ్యాహ్నం? మీరు ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకసారి వస్తే మన బాడీ కంపోజిషన్ అది కూడా అనాలిసిస్ చేసుకుని దానివల్ల స్ట్రెస్ యాంగ్జైటీ లింక్ ఏమైనా ఉందో చెక్ చేసుకుని ఇది అనుకుంటే దానికి
ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు. అది డైరెక్ట్ గా మనం ఎయిర్కి వెళ్ళక్కర్లేదు, ఎయిర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నో డౌట్. నేను చేస్తాను మీకు, రైట్? తీసుకురండి అమ్మా, నమస్తే. ఎంత చెప్పారు కదా ఓసీడీ, ఓసీడీ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. తాళాలు వేసవి లేదు చెక్ చేసుకోవడం, గ్యాస్ స్టవ్ కట్టాము లేదా చెక్ చేసుకోవడం, ఎవరి మీద వాళ్ళు డౌట్లు, రిపీటెడ్ గా థాట్స్ వచ్చేస్తాయి, థాట్ల కొద్దీ తిట్లు వచ్చేస్తాయి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు రత్నం అండి. చెప్పండి రత్నం గారు. ఉలిక్ పడతారు ఎంత? దాని పానిక్ డిసార్డర్ అంటామా? మీకు ఏజ్ ఎంత? ఏజ్ ఎంత మీకు? మీ వయసు ఎంత? పీరియడ్స్ ఆగిపోయినాయమ్మా మీకు? ఎంతకాలం అయింది ఆగిపోయి? ఆ ప్రాబ్లం కూడా ఉంటాయి. మెనోపాజల్ స్టేట్ లో హార్మోన్స్ అకస్మాత్ గా ఇంకోటి ఏంటన్నారు? బీపీ అనేది మన మూటి బట్టి మారుతుందమ్మా, బీపీ అనేది మన మూటి బట్టి మారుతుంటుంది. అంచేత మీరు ఆ ప్రిస్క్రిప్షన్స్ అది తీసుకురండి అమ్మా. మీకు ఇంట్లో కూడా ఆటోమేటిక్ ఈ ఏజ్ లో మీ పీరియడ్స్ ఆగిపోయినప్పుడు కామన్ గా మనకి ఉత్తుత్తిని ఏడాలనిపిస్తుంది, ఒళ్ళంతా ఆవర్లు వస్తాయి, యాంగ్జైటీ కామన్, అది జుట్టు ఊడిపోతుంది కామన్, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇవన్నింటికి ఒక పద్ధతి ప్రకారం మేనేజ్ చేసుకోవాలి. సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుందండి హెల్త్ మేనేజ్మెంట్ లో, యాంగ్జైటీ మేనేజ్మెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మీరు రండి అమ్మా, వస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ చేయొచ్చు. ఓకే అమ్మా, నమస్తే. లేదు, వన్ మంత్ వరకు నేను కనిపించను, మా సెంటర్ లో మాత్రం కనిపిస్తాను. వచ్చే నెల 12-13 వరకు నేను మీకు కనిపించను. అంచేత మీకు ఏమైనా నన్ను చూడాలనుకుంటే సెంటర్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. నేను స్టూడియోకి రావడం లేదు, అంచేత వచ్చే ప్రతి మంగళవారం నా కోసం వెయిట్ చేయద్దు. సో జూన్ లో వచ్చే మంగళవారం మీకు కనిపిస్తాను. కాబట్టి దయచేసి మీకు ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ స్క్రీన్ మీద నంబర్లకు గాన తెస్తే నేను మీ చుట్టాల బంధువులు కూడా రకరకాల ప్లేస్లో ఉంటారు, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ఇన్ని చోట్ల నేను దొరుకుతాను మీకు. ఆ స్క్రీన్ మీద ఫోన్ చేసి వైజాగ్లో ఎప్పుడుంటాను, ఎక్కడ ఉంటాను కనుక్కుని రండి. ఎందుకంటే రకరకాల ప్రోగ్రామ్స్ నాకు ఈ నెలంతా ఉన్నాయి. జూన్ 2nd week ఏ మంగళవారం ఆ మంగళవారం డేట్ని మీకు పునరుద్ధరిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మీరు అందరూ బాగుండాలి, సమ్మర్లో సూపర్ సక్సెస్ అవ్వాలి, పిల్లలు కుటుంబాలు అందరూ బాగుండాలి. విజయవాడ కదా, విశాఖపట్నానికి వచ్చే బంధువులు చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, చుట్టాలు చుట్టాలు, సర్వే జన సుఖనో భవంతు. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 CDs పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9266-27004. సైకాలజీ పుస్తకాలు, సిడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 CDs పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్.
28